వెల్కమ్ బ్యాక్ టు అమ్మమ్మ డైరీస్. ఈరోజు వీడియోలో అమ్మవారికి 7వ రోజు నైవేద్యంగా పెట్టే అటుకులు బెల్లం శనగ పప్పు కొబ్బరి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక కప్పు శనగ పప్పు శుభ్రంగా కడుక్కుని కప్పుకు 2 కప్పులు నీళ్లు పోసి 20 నిమిషాలు నానబెట్టుకుని కుక్కర్లో పెట్టి 3 విజిల్స్ రానివ్వాలి. ఇప్పుడు పోపు వేసుకుందాం. స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని 3 స్పూన్లు నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఇవి వేగిన తర్వాత 5 ఎండుమిరపకాయ ముక్కలు, కరివేపాకు వేసి వేగనివ్వాలి. ఈ ఉడికిన శనగపప్పు పోపులో వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఒక చెక్క కొబ్బరి తురుము, 1 స్పూన్ ఉప్పు, కొద్దిగా పసుపు వేసి కలుపుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఒక బౌల్ లోకి తీసుకుని అటుకులు బెల్లంతో అమ్మవారికి నివేదన చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.